ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించింది చెన్నై సూపర్ కింగ్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంది మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురవడంతో అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు ఇక నితీష్ కుమార్ రెడ్డికి చోటు ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ భయపడి నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు దానం నాగేందర్ చెప్పిన మాటకు సన్ రైజర్స్ హైదరాబాద్ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పాడనే మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను జట్టు నుంచి తొలగించిందని వ్యంగ్యస్ ఇక ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో హెచ్సిఏ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ తీరును తప్పుపట్టిన దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ కు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడ్డాడని తెలిపారు తాను సన్ రైజర్స్ హైదరాబాద్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు హైదరాబాద్ ఫ్రాంచైజ్ తెలుగు క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుంటే వచ్చే సీజన్ నుంచి ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వనని తానే స్వయంగా అడ్డుకుంటానని హెచ్చరించారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు ప్లేయర్లైన నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిందని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు